గ్రామీణ ప్రాంతంలో పుట్టిన భూపాల్ నాయక్ అమెరికాలో స్థిరపడి తిరిగి పల్లెలను పచ్చదనంతో నింపాలని ఈ కిసాన్ పరివార్ సంస్థను స్థాపించి ఇప్పటికీ 2000 మందికి ఉద్యోగాలు కల్పించాడు. నేడు జిల్లాలో 5000 మందికి పరీక్షలు నిర్వహించామని వారి టాలెంట్ను గుర్తించి విద్యార్థుల ఆశయ సాధన కోసం వారికి ఉన్నత చదువులతో పాటు ఉద్యోగ సదుపాయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ సభ్యులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ డిజిటల్ అకాడమీ సంస్థ ద్వారా విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ద్వారా ఉన్నత చదువులతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని కిసాన్ పరివార్ సంస్థ మేనేజర్ అచ్యుత్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్వీ పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాబట్టి అంతేకాకుండా మా మిత్రుడు చెప్పినట్టుగా పల్లెలు పచ్చదనాన్ని మర్చిపోయినారు, తర్వాత పాడి పంటల విషయాన్ని మర్చిపోయినారు. తిరిగి గుర్తు చేయాలని పల్లెల్లోనే అమెరికా వాడు మరి 2000 సంవత్సరాలకు ముందు ఏ విధంగా అయితే మన భారతదేశంలో టాలెంట్ ఉంది సిటీస్కి వచ్చి కాల్ సెంటర్స్ పెట్టాడో వాళ్ళకంటే మనకంటే వాళ్ళు ఎక్కువ లాభం పొందారు మన టాలెంట్ ద్వారా. మరి మా విశ్వాసం ఏంటంటే అదే టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందండి, విలేజెస్ నుంచి వచ్చింది. సో మేము హైదరాబాద్ అన్ని సిటీస్ నుంచి మహబూబాబాద్ గ్రామం చుట్టుపక్కల జిల్లాలో మేము టాలెంట్ ఉందని నమ్ముతున్నాము. ఇక్కడ వెనుకరించిన వాళ్ళందరూ కూడా దానికి సాక్ష్యం. ఇప్పుడే నేర్చుకు వాళ్ళు ఒక్కొక్క స్టెప్ వేస్తున్నారు, నేర్చుకొని ఒక మంచి నాయకులు కావాలనేది మా ఉద్దేశం. అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నాయకులు అవుతారు. దాని గురించి ఆలోచించి మరి మా నాయకుడైన మునావత్ భూపాల్ నాయక్ ఫౌండర్ చైర్మన్ కిసాన్ పరివార్ ఆయన దర్శనంతో మేము ఏకీభవించి ఈ యొక్క జిల్లాని వెన్నుకోవడం ఇది ఒక మంచి స్వార్థగా మీరందరూ దీన్ని అనేకులకు అందజేస్తే మనకి మన ఊరు ప్రజలకి మన జిల్లాకి ఒక మోడల్ జిల్లాగా మార్చాలనేదే మా యొక్క మంచి నేమ్. దానికి మన ఎస్సీ విద్యాలయం వారు ఆహ్వానించి మాకు ఇక్కడ ఒక సెంటర్ ఇవ్వడం అది కూడా గొప్ప కర విషయం. అంతేకాకుండా మరి డోర్నకల్లో కూడా ఒక సెంటర్ మేము ఓపెన్ చేశాము మరి బ్రిలియంట్ స్కూల్లో. కాబట్టి ఈ రెండు సెంటర్స్ ద్వారా మరి నిన్న దినం ప్రజలు కూడా స్పందించి చాలా రెస్పాండ్ అయ్యి 5000 మంది స్టూడెంట్స్ని వాళ్ళ పార్టిసిపేషన్ జరిగింది. సో దీని తర్వాత కనీసం ఒక 45 డేస్ 30 డేస్ తర్వాత రెండో విడతలో మళ్ళీ సీనియర్ స్టూడెంట్స్కి మళ్ళీ టెస్ట్ పెడతాము. ఒక 1 or 2 మంత్స్లో లోకల్ కమిటీస్ని అరేంజ్ చేసి జడ్జ్మెంట్ కూడా ఖచ్చితంగా ఒక్కరిద్దరు కాదు చాలామందికి, అంటే జస్ట్ డబ్బుల కోసమే కాదు. స్కాలర్షిప్ టెస్ట్ అంటే మన దృష్టిలో కేవలం డబ్బులు అని కాదు, డబ్బుతో పాటు అంటే మా దగ్గర డిజిటల్ ఎంట్రన్స్లో పాస్ అయ్యి మా దగ్గర మెంబర్షిప్ తీసుకొని ఏదో విధంగా మాతో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ చాలామందిని మరి